గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ రికవరీ చేయడం జరిగింది. ఇది ఒక కేసు అయితే. నెక్స్ట్ ఈ చైన్ స్నాచింగ్స్కి వచ్చేసి గుడివాడ రూరల్, కూచిపూడి మరియు గుడివాడ సబ్ డివిజన్లోని ఈ కొత్త సంవత్సరం జనవరిలో 3 చైన్ స్నాచింగ్స్ జరిగినాయి. ఈ చైన్ స్నాచింగ్స్ వాస్తవంగా కొత్త సంవత్సరం కొంత ఆందోళన కలిగించినాయి. వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాము. ఈ ముద్దాయిల పేర్లు, ఒకటి పేరు గూడవల్లి దత్తు, 27 వయసు, తడు. అట్లాగే పరంగి రాజేష్, ఇద్దరు గుడ్లవేలు మండలం డోక్స్పర్ గ్రామం ఆ పరిసర ప్రాంతానికి చెందిన వాళ్ళు. 21 ఏళ్ళ వయసు, 10th ఐటీఐ చదివి ఖాళీగా ఉన్నారు. ఆకతాయిగా తిరుగుతూ చెడు వ్యసనాలకు బానిసలై వీళ్ళు చైన్ స్నాచింగ్స్ని ఈ సంవత్సరమే ఫస్ట్ స్టార్ట్ చేశారు. పాత ఫెండర్స్ కాదు, 27 వయసులోనే చైన్ స్నాచింగ్స్ స్టార్ట్ చేశారు. బంధువుల వద్ద నుంచి మోటార్ సైకిల్స్ తీసుకొని రెక్కీ చేసుకొని ఖాళీ ప్రదేశాలు, బైలేన్స్ అంటే సీసీ కెమెరా లేని రోడ్స్లోకి వచ్చి వీళ్ళు మహిళలు, ఒంటరిగా వెళ్తున్న మహిళల వద్ద చైన్ స్నాచింగ్స్ చేశారు. మాస్క్ వాడేవాళ్ళు, హెల్మెట్ వాడేవాళ్ళు చాలా వేగంగా బైక్ మీద వచ్చి దాడులు చేయటం, అట్లాగా 3 చైన్ స్నాచింగ్స్ వీళ్ళు చేశారు. వీళ్ళని కూడా మన కూచిపూడి ఎస్ఐ సందీప్ గారు, వాళ్ళ బృందం చాలా ప్రామాణికంగా మంచి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ చైన్ స్నాచర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి 370,000 వర్త్ గోల్డ్ స్టోలెన్ చైన్స్ని రికవర్ చేయడం జరిగింది. ఈ కొత్త సంవత్సరం జనవరిలో జరిగిన 3 చైన్ స్నాచింగ్స్ ఇదే బృందం చేశారు. బంధువుల దగ్గర నుంచి మోటార్ సైకిల్ తీసుకోవటము, ఖాళీ ప్రదేశాల్లో తిరిగి చైన్ స్నాచింగ్స్ చేయటము, వెంటనే అమ్మేసుకొని జలసాలకు వాడటం వీళ్ళ ప్రవృత్తిగా ఉంది. సో ఈ 2 గుడ్ వర్క్స్ పోలీస్ టీం కృష్ణా డిస్టిక్లో రవికుమార్ ఇన్స్పెక్టర్ గారు వారి బృందం, అట్లాగే కూచిపూడి ఎస్ఐ సందీప్ వాళ్ళ బృందం, జయకుమార్ కూడా ఉన్నాడు ఇన్స్పెక్టర్ విజయ్ గుడివాడ రూరల్, వీళ్ళంతా కలిసి చాలా గుడ్ వర్క్ చేశారు.